దాంతోనే పెట్టండి. ఇప్పుడు ఈ పోలవరానికి సంబంధించి చెప్పండి, మీకు మళ్ళీ ఆ బాణం ప్రయోగించడానికి మళ్ళీ అవకాశం ఇస్తాను. పోలవరానికి సంబంధించి అంచనా వ్యయాన్ని మీరు ఆల్రెడీ రాష్ట్రం గొంతుగోయడంలో కాంగ్రెస్ పార్టీకి సహకరించిన పార్టీ, మీ మీద తెలుగుదేశం తెలుగు రాష్ట్ర ప్రజలకు చాలా కోపం ఉంది. ఇప్పుడు మళ్ళా పోలవరం అంచనా వ్యయాన్ని కూడా తగ్గించబోతున్నారు, ఎట్లా సమర్థించుకుంటారు దీన్ని? కృష్ణమోహన్ గారు, రాష్ట్రానికి ఏదైనా హాని జరిగింది అంటే అది మాకు సంబంధం లేనటువంటి విషయం. ఏది విభజన సమయంలో మేము రాష్ట్ర విభజనకి అనుకూలం తప్పిస్తే రాష్ట్రం నష్టపోవడానికి ఈ పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ అసలు మనగలుగుతుంది అంటే ముంపు మండలాల్ని ఇక్కడ చేర్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇద్దరు కలిసి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ తెచ్చినటువంటి సందర్భాన్ని మీకు గుర్తించారు కాబట్టి అటువంటి ఆరోపణ దయచేసి మేము అంగీకరిస్తాం. రెండవది ఏదైతే అంచనాలు అన్నారు, ఈ అంచనాల గురించి నా దగ్గర స్పష్టమైనటువంటి డేటా లేదు. మా సోదరుడు శ్రీధర్ దగ్గర ఏమన్నా ఉంటే నాకు చెప్తారు. విషయం ఏంటంటే ఈ వచ్చినటువంటి ఇవి కూడా అస్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే 2013-14లో 29,000 కోట్లు కాదండి, అవాళ 16,000 కోట్లే ఉండేది ఆ ప్రాజెక్ట్ అంచనా. అవాళ 16,000 కోట్లే ఉండేది. మరి దాన్ని సవరించిన దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది, అదే చెప్తున్నా. కాబట్టి ఒకవేళ అదేమన్నా ఉన్నట్లయితే పోలవరం అనేది పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు సహకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఉంటే ఈ గ్రీవెన్సెస్ కేంద్ర ప్రభుత్వం దగ్గర చెప్పుకుంటుంది, ఖచ్చితంగా అవి సవరించుకొని తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొంపలు అంటుకున్నది ఏమీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది లేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వనడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదైనా వచ్చినట్టయితే భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ అంచనాలు ఆ ప్రాజెక్టుకు వచ్చే విధంగా. నొక్కి చెప్తున్నారు, నొక్కి నొక్కి చెప్తున్నారు ఏమిటి? వాస్తవ అంచనాలు అని నేను అదే ఎందుకు నొక్కి చెప్తున్నా, మీకు అర్థమైంది కదా? నాకు అర్థం కాకనే కదా అడిగేది మిమ్మల్ని. అయితే చెప్తున్నాను, గత ప్రభుత్వం ఎందుకు తీసుకుంది ప్రాజెక్ట్ ని అంటే అది అందరికి అర్థమైందే కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాబట్టి ఇకపోతే రెండో విషయం, ఇప్పుడు పోలవరం అంచనాలు అవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది కేంద్ర ప్రభుత్వం, అవసరమైతే భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి పోలవరం, మాకు అది ప్రధానమైనటువంటి ఒక ఎజెండా, మాకు అది పోలవరం ఎజెండా కాబట్టి దాంట్ నుండి ఏదైతే పక్క తప్పుకునే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద సరైనటువంటి, ఇందాక మా సోదరులు ఒక విషయం చెప్పారు అద్దేపల్లి శ్రీధర్ గారు ఇదే పోలవరం సంబంధించి, ఎస్ నరేంద్ర మోడీ గారు అన్నారు ఏటీఎం గా వాడుకున్నారు అని చెప్పేసి, అన్ని మాట వాస్తవమే. కానీ అదే సందర్భంలో ఇది ఈ వైసీపీ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అదే అన్ని ఆరోపణలతో పాటు పోలవరంలో అవినీతి మీద కూడా ఆరోపించినటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఇటువంటి సందర్భంలో మీరు కూడా చేశారు కదా, మీరు చేశారా లేదా అవినీతి ఆరోపణలు పోలవరం మీద? చేశాం సార్, చెప్తున్నాం దాని గురుండే. వెరీ గుడ్. ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ ఒక క్లీన్ చిట్ ఇచ్చేసింది అక్కడ అవినీతి జరగలేదని. దేన్ని బేస్ చేసుకొని ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికని బేస్ చేసుకొని కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చినటువంటి నివేదిక అది, ఆ క్లీన్ చిట్ అది. దానికి బాధ్యులు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కదా. అక్కడ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నటువంటి ప్రాజెక్ట్ లో అవినీతి ఉంది అని నిరూపించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ జరగలేదని నివేదికిస్తే కేంద్ర జలవనరుల శాఖ ఏం చేస్తుంది? కేంద్ర జలవనరుల శాఖ వచ్చి ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టట్లేదు కదా, ఇదొకటి ఆలోచన చేయాల. రెండో విషయం, మా సోదరులు ఏది మా శ్రీధర్ అద్దేపల్లి శ్రీధర్ గారు చెప్పారు ప్రాజెక్టుల గురించి, ఏవైతే 9 జెట్టీలు వస్తున్నాయి, 3 పోర్టులు వస్తున్నాయి, అదే విధంగా 3 మెడికల్ కాలేజీలు వస్తున్నాయండి, వీటిల్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది ఏంటి అనేది సోదరు అద్దేపల్లి శ్రీధర్ గారికి తెలుసు. చాలా సందర్భాల్లో తను మాట్లాడినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం కృష్ణమోహన్ గారు, ఇవాళ ప్రధాన పత్రికలండి మీరు అన్నట్టు మన పత్రికలో ఏదో గాని మొత్తం మీద ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ మంచిదే, ఇవాళ ఒక పథకానికి రూపకల్పన చేశారు, మీరు కూడా చేశారు. దీంట్లో చూడండి, ఇక్కడ
గతంలో ఇచ్చినటువంటి 50% లేకపోయినా రెండు పథకాల పేర్లు కూడా ప్రకటించి గతంలో ఇచ్చినటువంటి 50% లేకపోయినా మేము చేస్తున్నామని అన్నారు. ఓకే, దాంట్లో కొంత అస్పష్టత ఉంది. అసలు ఆ పథకాలే కేంద్ర ప్రభుత్వానివి. ఆ కేంద్ర ప్రభుత్వాన్ని 330 రూపాయలు 21 రూపాయలు ఇన్సూరెన్స్ పథకాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 2015లో పెట్టినట్టు. చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న భీమా అని పెట్టుకున్నాడు. ఈయనేమో వైఎస్ఆర్ భీమా ఈయన పెట్టుకున్నాడు. సరే వదిలేద్దాం. వీళ్ళు పేర్లు విషయంలో వాళ్ళకు వీళ్ళు వీళ్ళకి వాళ్ళు పోటీలు పడ్డారు. ఆ రోజేమో రోజా గారు అంబటి గారు వీళ్ళేమో అన్ని చంద్రన్న కానుక అన్న చంద్రన్న భీమాలు అన్ని చంద్రన్న పేర్లు పెట్టారు. ఈవేళ వీళ్ళు చేస్తున్నది అదే పెడుతున్నారు, జగన్ అన్న లేకపోతే వైఎస్ఆర్. సరే ఆ విషయం వాళ్ళకే వదిలేద్దాం. నేనేమంటానంటే ఇవ్వలేదు అన్న విషయం ఇంత చక్కగా మొదటి పంక్తిలోనే ప్రస్తావించేటప్పుడు ఇచ్చినటువంటి పథకాలు ఒక రైతు భరోసా అవ్వచ్చు, లేకపోతే ఇటీవల వచ్చినటువంటి 108 సంబంధించి అవ్వచ్చు, వీటిల్లో ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నటువంటి ప్రస్తావన రావట్లేదు. ఇది కూడా ఆలోచించాలి కదా. అవును, ఒకవేళ మా వైపు చూపిస్తే 3000 మీ వైపు చూపిస్తే కృష్ణమోహన్ గారు అదే కూడా కాదు, ఈవెన్ పేర్లకు సంబంధించి కూడా పేర్లు పెట్టడానికి సంబంధించి కూడా మీకు అభ్యంతరం ఉండడం అనేది చాలా ధర్మమైన అభ్యంతరమే ఉండొచ్చు. ఎస్ కరెక్ట్, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నాకు కాదు సార్, కృష్ణమోహన్ గారు కరెక్ట్, నేను వదిలేస్తున్నాను, నేను దాని గురించి పట్టించుకోవట్లే. కానీ చంద్రన్న కానుక, చంద్రన్న తోఫ, చంద్రన్న భీమ, చంద్రన్న బాట, చంద్రన్న పాట, చంద్రన్న ఆట, అవన్నీ ప్రస్తావించిన వాళ్ళు వీళ్ళే కదా, వైసీపీ నాయకులే కదా. మరి ఇవాళ వైసీపీ నాయకులు ఎందుకు ఈ పేర్లు పెట్టుకుంటున్నారు? ఏమి రాష్ట్రంలో టంగుటూరు ప్రకాశం పంతులు లేరా? లేకపోయినట్టయితే అంతకంటే పెద్ద నాయకులు లేరా? వాళ్ళ పేర్లు పెట్టచ్చు కదా రాష్ట్రం సంబంధించి. అయితే మరి వీళ్ళు చేస్తున్నది అదే కదా, ఎవరు నిందిస్తాం ఇప్పుడు? నేను అందువల్ల అంటున్నాను, మొదటి ప్రవాహం ఎలా వెళ్ళిందో రెండో ప్రవాహం అదే పావులో కొట్టుకుపోతుంది. తప్పిస్తే కొత్తదనం ఏమైనా కనబడితే మనం విమర్శించడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి నేనేమంటానంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అని చెప్పేసి మొదటి పంక్తిలో ప్రస్తావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి సంబంధించి కనీసం చివరి పంక్తిలోనైనా ప్రస్తావన రావాలి కదా. న్యాయం ఎక్కడ ఉంది మరి? దాని గురించి ఇవ్వట్లేదండి. ఇది పథకాలే కేంద్ర ప్రభుత్వానికి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం 330 రూపాయలకి ఇవాళ ఈ 510 కోట్లతో 1.4 కుటుంబాలకేమో ఇన్సూరెన్స్ కల్పించగలదా? కేంద్ర ప్రభుత్వం సహాయం లేకపోయినట్లయితే కేంద్ర ప్రభుత్వ పథకాలు అవి. కానీ రైట్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి రైట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం దానికి ప్రతిదీ వాడుకోవడానికి హక్కు ఉంది. ఎందుకంటే అది నరేంద్ర మోడీ గారి డబ్బు కాదు, లేకపోతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు కాదు, లేకపోతే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు డబ్బులు కావు కదా. ప్రజాధనం, ఇదంతా కూడా ప్రజాధనం. ప్రజాధనం మీద ప్రతి వాళ్ళకి ఒకటే హక్కు ఉంటాం. అయితే నేనేం చెప్తున్నానంటే మనం ఒకసారి ఒక విషయాన్ని న్యాయపరమైనటువంటి అంశంలో కోణంలో ప్రస్తావించేటప్పుడు మన వైపు నుండి కూడా చూడాలన్నటువంటిది నా విజ్ఞప్తి. ఓకే, బాగుంది అయ్యా. మీరు ఆంధ్ర రాష్ట్రం కానీ పలు తెలుగు రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాలు అయితే రాష్ట్రాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి స్కీము, పాత స్కీము, కొత్త స్కీము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పి నరేంద్ర మోడీ గారు మోడీ 1.0లో అనౌన్స్ చేశారు.